ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రేమలతో దేశ సరిహద్దులను దాటుతున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నా. మొన్న పాక్ మహిళ సీమా హైదర్ ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తితో వచ్చి ప్రేమలో పడి తన నలుగురు పిల్లలతో ఇండియాకు వచ్చేసింది. అయితే ఆమె పాక్ గూఢాచారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు కూడా జరుగుతుంది. ఈసారి ఇటు నుంచి అటు లవ్ ట్రాక్ నడిచింది. ఫేస్బుక్ ప్రేమతో ప్రియుడి కోసం పాక్కు వెళ్ళింది ఓ భారత మహిళ. ఆమెకు ఆల్రెడీ పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్బుక్ స్నేహితుడిని కలుసుకునేందుకు పాక్ లో అడుగుపెట్టింది. ముప్పై నాలుగేళ్ల అంజు అరవింద్ దంపతులు రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని భీవాడిలో నివసిస్తున్నారు. వారికి 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్బుక్ లో పాక్కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లాను కలుసుకోవడానికి అంజు వాయువ్య పాక్లోని అప్పర్ దిర్ జిల్లాకు వెళ్ళింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతో పాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు.